అరే పిల్లల్లారా, రే మొత్తు, ఇప్పుడు మీ అందరినీ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు దానికి సమాధానం చెప్పాలి. బాగా సమాధానం చెప్పిన వాళ్ళకి మంచి ప్రైజ్ ఇస్తాను. ఓకేనా? అమ్మా గీత, నువ్వులే మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు పక్కన చెట్లు ఎందుకు నాటిస్తారు? నీడ కోసం పంతులు గారు. ఏం కాదు పంతులు, రోడ్డు మధ్యలో నాటితే అడ్డమని. పోయినోరు కదవా. చూడమ్మా గీత, రామాయణం రాసింది ఎవరమ్మా? తెలీదండి. ఆ అమ్మాయి అబద్ధం చెప్పండి పంతుల. ఆ అమ్మాయి రాసింటది. చీట్లు కూడా అమ్మాయి రాసింది. కూర్చో రాసుకెళ్ళి. ఏమి రాసుకెళ్ళాలి పంతుల? అరే పనికి మళ్ళా కూర్చో ఫస్ట్. కూర్చుంటున్నా. చూడమ్మా లత, భారతంలో ధర్మరాజు అందరినీ సమానంగా చూశాడు, దేని వల్ల అంటావు? పంతులు పెద్దతనం కదా, చూపు తగ్గి అంత అలిగినట్టు కనబడుంటది. ఏం చెప్పావురా మొత్తమా, కూర్చో. అరే ఇది అందరు చెప్పండి రా, పాకిస్తాన్ కి మనకి ఇప్పుడు ఎలా ఉందిరా? పంతులా నీకు నాకుండట్టుంది. పళ్ళు రాలుతాయి కదా, కూర్చో. పంతులా యక్షణం ఎప్పుడు వస్తుంది? దిద్దంగా దిద్దంగా వస్తుందిరా. దిద్దంగా దిద్దంగా రాలేదుగా పంతులు. అయితే నీ కర్మ. అయితే బల్లెందుకు వెళ్ళిపోతా. ఎక్కడికి రా పోయేది, నోర్మల్స్ కూర్చో దిద్దు. రే అది ఎంత రెండు చెట్లు దిద్దుతున్నావు? తొందరగా వెడల పోయిద్దని. సరే గాని ఆ అక్షరం పేరేంట్రా? ఏం పంతులు నువ్వు మర్చిపోయావా? నేను మర్చిపోయేది ఏంట్రా? అరే మొత్తం ఇట్రాను. ఎందుకు పంతులు నేను రాను? నువ్వు రానాయన. వస్తే నువ్వు కొడతావు. కొట్టలే రారా. ప్రామిస్. ప్రామిస్ డైలీ బడికొచ్చి బాగా చదువుకోయ్యా. పాఠాలు నాకు రావు పంతులే. పాఠాలే కాదురా, నువ్వు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం కూడా వస్తుందిరా. వచ్చినా పోయిద్ది పంతులే. ఏం కాదు, నువ్వు డైలీ బడికి రారా. సరే వస్తాలేరా. రాస్తే